అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చమురు ధరలు, నిత్యావసర వస్తు ధరలపై ప్రభావం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు డి అప్పలరాజు, విశాఖపట్నం ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ని. నేను సుమారుగా 20 ఏళ్ళు పైబడి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలోనే ఒక ట్యాక్సీ అనేది కొనుక్కోవడం జరిగింది. ట్యాక్సీ కొనుక్కోవడమే అదృష్టం అనుకుంటున్నాను నేను. కానీ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజు రోజుకి పెట్రోలు డీజిల్ ధరలు అనేది ఆగమేఘాలపై పెంచుకుపోతున్నారు. కానీ మేము మరోవైపు సుమారుగా ప్రతి నెల 15,000 రూపాయలు పైబడి ఫైనాన్స్ చెల్లించాలి. మరోవైపు చూసుకుంటే మేము కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితి అనేది సుమారుగా 2 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నాం. ఏమైనా కారుతో సర్వీస్ చేద్దామని కూడా చేయడానికి కూడా కస్టమర్లు వచ్చినా సరే డీజిల్ కొట్టించుకోలేని పరిస్థితి అనేది మా ట్రాన్స్పోర్ట్ కార్మికుల్లో కనబడుతుంది. ఎందుకంటే మేము కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఉపాధి దొరకకపోయినా సరే మీ సొంతంగా ఏదో ఉపాధి దొరుకుతూ మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కారుని ఫైనాన్స్ రూపంలో కొనుక్కోవడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవ్వచ్చు, ప్రజలకు ఉపాధి కల్పిస్తానని కల్పించకపోయినా సరే మేము అడగలేదు. కానీ పెట్రోలు డీజిల్ ధరలు అనేది జిఎస్టీ పరిధిలోకి తేవాలని అనేక రూపాలుగా మేము విన్నవించుకున్నా సరే ప్రభుత్వాలకు ఎటువంటి క్షేమ కుట్టినట్టు లేదు. ఎందుకంటే అన్ని వస్తువులపై మేము స్పేర్ పార్ట్స్ టైర్స్ అవ్వచ్చు లేకపోతే మెకానిక్ సామాన్లు అవ్వచ్చు ప్రతి వాటిల మీద కూడా జిఎస్టీ వసూలు చేస్తున్నారు. కానీ అటువంటిది పెట్రోల్ డీజిల్పై జిఎస్టీ ఎందుకు వసూలు చేయట్లేదని మేము అడుగుతున్నాం. అందుకోసం ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మేము విన్నవించుకుంటున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలని రోజు ఎడాపెడా పెంచివేయడం అనేది జరుగుతున్నది. మిత్రులారా, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజానీకం మోయలేనటువంటి భారాలని ప్రజలందరూ కూడా మోయాల్సి వస్తుంది. ఈ నెల గత నెలలోనే దాదాపుగా 29 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడం అనేది జరిగింది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు పెట్రోల్ ధర పెరగడమే, డీజిల్ ధర పెరగడమే. దీనివల్ల ఆటో ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి ఒక పక్క కరోనాతో ప్రజలు చచ్చిపోతున్నారు, కరోనాతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించాల్సినటువంటి చర్యలు చేపట్టడం మానేసి పెట్రోల్ ధర డీజిల్ ధర విపరీతంగా పెంచేయడం అనేది అన్యాయం. పెద్దలారా, ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ ధరలు, క్రూడాయిల్ ధరలు అనేవి తగ్గుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పుడు భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరగడం ఏమిటి? ఇది అన్యాయం. అక్కడ పెరిగితే ఇక్కడ పెంచేస్తారు, ఇక్కడ తగ్గితే అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గించరు. పెట్రోల్ ధర డీజిల్ ధర ప్రపంచ మార్కెట్లో తగ్గుతుంది, క్రూడాయిల్ ధర, క్రూడాయిల్ ధర తగ్గుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు తగ్గించరు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన అప్రజాస్వామికమైనటువంటి విధానాలను మానుకొని ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకొని పెట్రోల్ డీజిల్ ధరలను అదుపులో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొత్తం డీజిల్ పెట్రోల్ రేటు విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మోడీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. మే నెల నుంచి ఇప్పటికీ దాదాపు 40 సార్లు ఈ పెట్రోల్ రేటు పెంచడం జరిగింది. పెట్రోలు డీజిల్ రేటు పెంచడం వల్ల ఈరోజు దాని మీద రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, అలాగే సరుకులు రవాణా అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. దానివల్ల నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ధరలు పెంచవలసిన అవసరం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో కూరగాయలు తక్కువ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. దాని మీద దాదాపు 58% వరకు
ప్రభుత్వమే పన్నులు విధించడం జరిగింది. ఈ పన్నులు తగ్గిస్తే 30 40 రూపాయలకే డీజిల్ పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు డీజిల్ పెంచడం వల్ల ఆటో కార్మికుల యొక్క ఉపాధి తగ్గిపోతుంది, వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతున్నాయి, అలాగే ప్రయాణికులకి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతాయి, దీనివల్ల అన్ని విధాలుగా అనర్థాలు పెరుగుతున్నాయి. ఈ రోజు మార్కెట్లో నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్లే. అలాగే ఈ రోజు గ్యాస్ ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది. మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినప్పుడు 450 రూపాయలు ఉన్న గ్యాస్ ఈ రోజు 850 రూపాయలు పెరిగింది. దాని మీద సబ్సిడీ ఎత్తేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే, సంక్షేమ కార్యక్రమాల కోసం, దేశం అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. అంటే ప్రజల మీద భారాలు మోపడమే ఈ ధరలు పెంచడము సంక్షేమ కార్యక్రమం. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున దీని మీద నిరసన తెలియజేస్తున్నారు. మనకి కోవిడ్ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు, కానీ కోవిడ్ కోసమే ఈ డీజిల్ పెట్రోల్ రేటు పెంచుదామని ఒక పక్క మన కేంద్ర మంత్రి గారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఉచితంగా ఇవ్వాలని హైకోర్టు, కోవిడ్ సమయంలో టీకాలు ఉచితంగా ఇవ్వాలని కోర్టులు ముట్టకాయల మీద ముట్టకాయలు పెడుతున్నప్పటికీ మోడీ ప్రభుత్వం లేదు. ఏకంగా డీజిల్ పెట్రోల్ రేట్లు ఎప్పటికప్పుడు పెంచేసి ప్రజల మీద ఈ భారాలు మోపడం జరుగుతుంది. దీనివల్ల అనేక అనర్థాలు జరిగాయి. ఈరోజు ద్రవ్య ఇది ఆర్థిక పరిస్థితి బాగా దిగజారింది, అనేక పరిశ్రమలు మూతపడిపోతున్నాయి, అలాగే మొత్తం మోటార్ రంగం అంతా కూడా, రవాణా రంగం అంతా కూడా కుదేలైపోయే పరిస్థితి ఉంది. చిన్న చిన్న వ్యాన్ డ్రైవర్లు కానీ, వ్యాన్ ఓనర్లు కానీ, లారీ ఓనర్లు కానీ ఈరోజు డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళ యొక్క వ్యాపారాలు ఉపాధిలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ మోడీ ప్రభుత్వం ధరలు తగ్గించే దిశగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రజలు ఈ కరోనా కష్టకాలంలో బ్రతకలేక వచ్చిన ఆదాయాలతో కుటుంబాలను పోషించుకోలేక నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇది ధరలు పెంచడం అనేది సరైంది కాదని ప్రజల యొక్క అభిప్రాయం. ఈరోజు పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరుగుతున్నాయంటే ఈ పెరుగుదల అనేది ఈనాటిది కాదు. మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడే పెట్రోల్ డీజిల్ పైన తాలూకా ప్రైస్ నియంత్రణ అనేది ఆపేయడం జరిగింది. అంటే ప్రపంచంలో బ్యారర్ రేటు పెరిగితే ఇక్కడ పెట్రోల్ రేటు పెరుగుతుందని, అలాగే ఇక్కడ అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుందని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అయితే పెట్రోల్ డీజిల్ అనేది ఒకసారి మనం కానీ మార్కెట్ శక్తులకు కానీ ఇస్తే వాళ్ళు ప్రతాపం చూపిస్తారని చాలామంది మేధావులు అప్పుడే చెప్పడం జరిగింది. అయినప్పటికీ అప్పుడున్న వాజ్పేయి గవర్నమెంట్ బలవంతంగా దీన్ని ప్రభుత్వ రంగంలో ఉన్న ఆంక్షలు ఎత్తివేయడం జరిగింది. అలాగే మనకి యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, యూపీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు వ్యతిరేకించింది. ఎప్పుడైతే యూపీఏ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందో వాళ్ళు మాత్రం దీన్ని ఆంక్షలు మళ్ళా దీన్ని వెనక్కి తీసుకోలేదు. అది మనం ప్రజలు గమనించవలసి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ రేటుకి, మార్కెట్ కార్పొరేట్లకి ఏదైతే దారాదత్వం చేస్తారో ప్రతిపక్షంలో వ్యతిరేకించిన వాళ్ళే అధికార పక్షంకి వస్తే మళ్ళా కార్పొరేట్ కొమ్ము కాయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకటి. రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో పెట్రోల్ బ్యారర్ రేట్ అనేది పూర్తిగా 30%కి పడిపోయింది. అప్పుడు మన పెట్రోల్ రేటు కూడాను ఉన్న రేటుకి, అంటే అప్పుడు 67 రూపాయలు అంటే 30% తగ్గింది అంటే 27 రూపాయలకు వచ్చేయాలి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు రోజుకి పెట్రోల్ అనేది విపరీతంగా పెరుగుతూ ఈరోజు సెంచరీని దాటడం అనేది పూర్తిగా విచారకరణకరమైన సంఘటన. ఎందుకంటే ప్రపంచంలో పెట్రోల్ రేటు తగ్గుతూ ఉంది, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతూ ఉంది, మరి భారతదేశంలో ఈ పెట్రోలియం ఉత్పత్తులు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే ఒకే ఒక్కటి, ప్రభుత్వాలు కార్పొరేట్కి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయవలసింది, దాన్ని విడిచిపెట్టి కార్పొరేట్లకు చిత్తశుద్ధితో పనిచేయడం అనేది తేటతెల్లమైంది. ఇప్పటికైనా ప్రజలు కానీ మేల్కొకపోతే ఇటువంటి విపరీత పరిణామాలు అనేది ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు మనం పక్కనే చూస్తున్నాం, ఏది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయొద్దని ఇవన్నీ ఎందుకని చూస్తున్నాం అంటే కార్పొరేట్కి దారాదత్తం చేయటం, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్గా ఇవ్వడం కాదు. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా పెరగడం వల్ల ప్రజలకి, ఒక్క వాహనదారులకు మాత్రమే ఇది నష్టం కాదు, మనం గమనించవలసింది. వంట గ్యాస్,
దాని ఉత్పత్తి అయింది వంట గ్యాస్ అనేది నరేంద్ర మోడీ గారు రాక ముందు ఎంత ఉండేది 450 రూపాయలు ఉండేది ఇప్పుడు 250 రూపాయలకి పెరిగిపోయింది అలాగే డీజిల్ చాలా మంది డీజిల్ బండ్లు తయారు చేయించుకోవడం జరిగింది ఎందుకంటే పెట్రోల్ కన్నా డీజిల్ తక్కువని గానీ పెట్రోల్ డీజిల్ ఒకే రేట్ అయిపోవడం జరిగింది దీని వల్ల ఏమైందంటే ట్రాన్స్‌పోర్టేషన్ విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి ఒక పక్క కరోనాతో బాధపడుతుంటే పూర్తిగా ఉద్యోగాలు లేకపోతుంటే భారతదేశంలో మనకి ఐటీ సెక్టార్ లోనే 2 కోట్ల ఉద్యోగాలు పోయాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉన్నారో మనకు తెలుసు తద్వారా ఉపాధి కోల్పోయారు తద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులు పోయాయి దాంతో మనకి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల పేదవాడి నిత్యావసరకు వస్తువులు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఇది మనకు వచ్చింది దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఇవన్నీ కూడాను వాళ్ళు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుంటే వీల్ తాలక ట్యాక్స్ కూడాను ఏం తగ్గించడం లేదు ఒక కేరళలో తప్ప ఎక్కడ కూడా ట్యాక్స్ తగ్గించడం లేదు అంటే అక్కడ పెట్రోల్ పెరిగితే ఇది పర్సంటేజ్ ఆఫ్ ది గ్రోత్ అనేది ట్యాక్స్ అనేది పడి విపరీతంగా పడిపోవడం వల్ల పెరిగిపోవడం వల్ల ఇక విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి దీని అడ్వాంటేజ్ గా తీసుకున్న ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు దీని రాజకీయ చదరంగా వాడుతున్నారు ఏంటి అంటే మేము నిత్యావసర వస్తువులు ఇస్తాం మేము బియ్యం ఇస్తాం లేకపోతే కందిపప్పు ఇస్తాం అంటే ఏంటి నిత్యావసర వస్తువులు బియ్యం ఎంత ఇస్తాడు 5 కేజీలు ఇస్తాడు మిగతా బియ్యం ఎక్కడ నుంచి కొనుక్కోవాలి మళ్ళీ మనం ఓపెన్ మార్కెట్ లోనే కొనుక్కోవాలి అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు 25 రూపాయలు మనకి రైతు మార్కెట్ లో అయింది బయట 35 రూపాయలు ఉంది అలాగే ప్రతి వస్తువు కూడా విపరీతంగా పెరిగిపోద్ది దీని వల్ల ఏమవుతుందంటే ఒక పక్క వాడిచ్చే నిత్యావసర వస్తువులు వాడు ఇస్తున్నాడు అని రాజకీయంగా వాళ్ళ తాలూక ఇనబిలిటీని కప్పిపుచ్చుకోవడానికి ఇది చేస్తున్న రాజకీయ చదరంగం తప్ప రాజకీయ క్రీడ తప్ప ఇందులో నిజంగా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని ఇటువంటి నిత్యావసర వస్తువులు మేము కోటా దరకిస్తాము డబ్ల్యూఎంఏ పీడిఎఫ్ లో పంపిస్తాము అనేది పూర్తిగా బూటకం నిజంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించు లేదు అంటే రైతుగా రైతు దగ్గర నేరుగా కొనేసి ప్రజలకు పంపిణీ చేయు లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తాయి నీకు దమ్ము ఉంటే వాళ్ళకి ఇయ్యు తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి అలాగే పెట్రోల్ డీజిల్ పైన నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో పోరాడు లేదా నువ్వు ఏదైతే రిఫైనింగ్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలతో నువ్వు పోరాడి నువ్వు గానే నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే నువ్వు నిజంగా ప్రజల పక్కన ఉన్నట్టు గానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కార్పొరేట్కే ఉంది దానికి ఎగ్జాంపులే కృష్ణపట్నం తాలూకా ప్రభుత్వ వాటాలు అమ్మడం అలాగే మన గంగవరం పోర్ట్లో కూడా ప్రభుత్వ వాటాలు అమ్మడం మరి కార్పొరేటీకరణకి నిజమైన మిత్రుడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా కాబట్టి ఎప్పటికైనా ప్రజల కళ్ళు తెరిచి కార్పొరేటర్ తాలూకా పెద్దతనం తగ్గించాలి అంటే ఇటువంటి శక్తులను ఓడించవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది కాబట్టి ప్రజలు మేల్కొని ఎప్పటికైనా ఈ నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించే విధంగా పెట్రోల్ డీజిల్ తగ్గించే విధంగా పోరాటాల్లో దిగితే కానీ ఈ కార్పొరేట్ మాయాజాలంలో ప్రజలందరూ కొట్టుకుపోతారని దీన్ని ప్రజలే పరిష్కరించుకోవాలని నా అభిప్రాయం అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చమురు ధరలు నిత్యావసర వస్తు ధరలపై ప్రభావం ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చమురు ధరలు నిత్యావసర వస్తు ధరలపై ప్రభావం ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక గత సంవత్సర కాలంగా కరోనా ఈ దేశ ప్రజానీకం మీద తీవ్ర ప్రభావం అనేది చూపిస్తూ ఉంది దేశంలో ఉన్న ప్రజానీకం వాళ్ళకున్న ఉపాధిని కోల్పోవడం ద్వారా వారికి ఆదాయం లేక అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇదే క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు గత సంవత్సర కాలంగా ప్రతిరోజు కూడా పెంచుకుంటూ పోతూ ఉంది ఈ పెట్రోల్ డీజిల్ ఇప్పుడు 100 రూపాయలు దాటిపోయిన పరిస్థితి అనేది వచ్చింది
क्रम में एपड़े पेट्रोल डीजल रेटकारो देश में नित्यावसर सरकल रेट विपरीत पेगी पुपल का उपल का गपस अवसरा उपड़ी मन पोलिस्ते दर डबल पैस्थित देश में ओके देश पन्न बीजेपी चपिंदो आके देश पन्न एट्रोल डीजल मेद अमल लेदानी मन केन्द्र प्रभुत्वा डिमेंडू देश में मंद लेट्रोल डीजल तपी मिगल देश में बीजेपी प्रभुत्व जीएसटी अमल का पेट्रोल डीजल मैद जीएसटी अमल प्रजल तालूका जेबुल की चिल्लू पड़ता इध प्रजल तालूका जीवन व्यय मीद विपरीत मैंने प्रभाव पड़ता देश में प्रजानेक दी व्यतिरेक उद्यम सिद्ध इप्कना बीजेपी प्रभुत्म तन एदे पेट्रोल डीजल प्रति रोज पे विधान विधानावाली देश में पटुदार लाभ चकूर्च देश आई परश्रम प्रईवेट वाले कटबे मुदे देश में पेट्रोल डीजल रेट विपरीत पच्चीस बीजेपी प्रभुत् प्रयत्न चस्ता दीट पैसों अंगीक देश में प्रजानेक अंगीक हेच्चिस्ट ना पेर एनकृष्ण और पौरजु केन्द्र प्रभुत् डीजल गत संवस अनेक दफा अनेक सारू एपड़ी पेट्रोल मीद डीजिल मीद रेट विपरीत पे प्रजल ने प्रयांदोलन चुनाई के प्रभु प्रईवेट संस्थल की आई परश्रमी अमे प्रभुत् प्रभुत् आदा चकूर्चाल वाल स्वार्थों कोसम प्रजल पै प्रजल ये अभिमान लेकिन अनेक सारूँ पेट्रोल धरल पी अनेक प्रजल ने इबंध पड़े पैस्थिंद प्रभुत्म का बीजेपी प्रभुत्म इपड़ी मार्चकनी आई पेट्रोल तग्गी प्रजल की तग्गी प्रजल की सौकर्य कल को अलागे राष्ट्रीय विन राष्ट्र वाल अकूल राष्ट्र बीजेपी अकून राष्ट्र पेट्रोल धर तक अलागे प्रभुत् प्रभुत् विधान वालक राष्ट्र तक उष्ट्र वालकूल का लेने राष्ट्रोड़ा पे पैस्थिंद एवरी अंदर सामनमेगा सामन का उड़ू पेट्रोल धरल सामन उ आड़ कुरू रेट तक उड़ू पेट्रोल धर तग्ल कदा तगक इष्ट विपरीत अनेक सारे पच्चीटू पोत दुर्गम दुर्मार्गम पनी केन्द्र प्रभु इप्डना चलकोनी पेट्रोल डीजल धरल तग्गाल ना पेर वंजरा वेंकटरमण नैन कांट्राक्ट वर्कर् पनचे के बीजेपी प्रभुत्म यह रोजुका रोज पेट्रोल डीजल धर पड़ा सामान्य प्रजल पै भारे तीव्र पड़ता एन भाई आर रूपये 75 रूपये पेट्रोल धर यह नूट रूपये 53 पैसा चेरको ये पेट्रोल डीजल धरल पैना एपड़े केन्द्र में बीजेपी प्रभुत्म अधिकारो नियंत्रण एक्ति वाल यह रोजुका आ रोज पेट्रोल धरल पेना दिन वाल सामान्य प्रजल सामान जीवन वाल मीद सर भारे विधा पड़ता है पेट्रोल डीजल धर तो रवाना साध्यू पेर वाल नित्यावसर वस्तु धरल पेना प्रभुत्म प्रजल पक्षा ना प्रजल की मेल चेयर तप प्रजल पै भार मोपे विधा पेट्रोल डीजल धरल पेर वाल सामान्य प्रजल बतकने पैस्थिंद बंट तीये भयपड़ना बैठक सामान भयपड़ना यह उपाय धर रेप रेप धर इंडे दीन मूल में यह वन धरल यानी नित्यावसर वस्तु धरल यानी बिह्य पपल उपल धरल राष्ट्र प्रभुत्म पन्ने केन्द्र प्रभुत्म पन्ने गत अधिकार बीजेपी की सपोर्ट टीडीपी पेट्रोल डीजल पे मट आड़े आ रोज अब प्रतिपक्ष पार्टी जगनमोहन रेड्डी एतना यह देश में राष्ट्र में पेट्रोल धरल पे असैम्ली गोगोल पेटा मैं आये अधिकार उन्ना पेट्रोल धरल मैं ईन एटाड़े मन ढीला पेट्रोल शाख मंत्री माटा काकीनाडा पेट्रोल सज्जल पेटमंटना तप पेट्रोल डीजल धर तग्गे आ रक रवाना पैन सज्जल तग्ताई आ रक प्रजा मे आर्थिक सहाय चेयलमन अड़गे काबटे पेद प्रजक मध्य तरह प्रजा की पेट्रोल डीजल धरल गुड़बंड मारा दीन वाल प्रजो राबो कॉल में पात रोज मन एक् पड़ता अल्लेवा राबो कॉल में बल्ल स्कूटर् कर् इंटे इंका काल नड़के पैस्थिकी तस्कटे प्रभुत्म पेट्रोल डीजल धर तग्गे आ रक तग्गे नित्यावसर सरकल धरल तग् प्रजल पै भार पड़क उपे मैं को ना पेर रेड्डी रमण विशाख नगर वासिनी
ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు రేట్లను విపరీతంగా సాధారణ మానవుడికి అందుకునే పరిస్థితి లేకుండా పెంచి సాధారణ మానవుణ్ణి నడ్డి విరగొట్టే కార్యక్రమాలకి పూనుకున్నాయి అందులో భాగంగానే ఈ రోజు పెట్రోల్ ధర చూసుకుంటే గనుక 100 రూపాయలు దాటి అది ఇంకా ఎంత వరకు వెళ్తుందో తెలియలేని పరిస్థితి అలాగే డీజిల్ కానివ్వండి వంట నూనెలు ఏవి కాకుండా నిత్యావసర సరుకులు కూడా రేట్లు రోజురోజుకు విపరీతంగా పెరిగే పరిస్థితి ప్రత్యేకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం మూలంగా ఈ భారం అనేది ప్రతి నిత్యావసర సరుకు మీద పడుతుంది తద్వారా సాధారణ మానవుడు బ్రతకగలిగే పరిస్థితి అనేది ఈ రోజు కొనుకొని తినగలిగే పరిస్థితి అనేది లేదు ఇప్పుడున్న దేశంలో ఉన్నటువంటి ఇలాంటి కరోనా సిచువేషన్ గానివండి ఇంకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో గానివండి ప్రజలు సాధారణ ప్రజలు గౌరవంగా బ్రతకగలిగే పరిస్థితి అనేది లేదు కాబట్టి ఈ పోరాటాలు ఈ రేట్లకి వ్యతిరేకంగా అనేక సంఘాలు అనేక వర్గాల ప్రజలు వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి తనకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకొని పోతే ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఏవైతే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమాలు ఉన్నాయో భవిష్యత్తులో ప్రజల్లోకి ఈ ప్రభుత్వాలకు విధానాలను తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం ద్వారా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలు నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వము 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ భూస్థాపన అయిపోయిందో ఈ భూస్థాపన అయిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అనుకున్నాము ప్రజలకు ఇంకెంతో సంక్షేమ పథకాలు వస్తాయి అనుకున్నాము ప్రజలు ఈ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాము ఈ దేశం అభివృద్ధి అవుతుంది అనుకున్నాం కానీ తీరా చూస్తే ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము సమృద్ధరలు పెంచుతూ కార్మికుల మీద కానీ ఇటు రవాణా సహజం మీద కానీ విపరీతంగా ట్యాక్స్లు డిఎస్టీలు పెట్టి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఎలా బతకాలనేసి ఈ విశాఖలోనూ చాలా సతమతం అవుతున్నారు ప్రజల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద అనేక వ్యతిరేకలు వచ్చిన కేంద్ర ప్రభుత్వము అదేదో సముద్ర క్రటల్లాగా ముందుకి వస్తూ ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడు బతికేది ఎలాగా కనీసం సామాన్యుడు ఈరోజు ఓ కూలి పని అయిపోతే 200 రూపాయలు కూలిస్తే ఆటో ఛార్జీలు కానీ బస్సు ఛార్జీలు కానీ ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ ధరల ప్రకారం పెరిగినట్టుగా ఒక విపరీతంగా నల్లుకుంటున్నారు కానీ సామాన్యుడు బతికే పరిస్థితి లేదు నాకు తెలిసినంత వరకు ఈ పెట్రోల్ డీజిల్ కానీ నిత్యావసర ధరల మీద కానీ వెంటనే తగ్గించాలి ఇలా పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలను బతికే పరిస్థితి లేదు ఇటు చుట్టుపక్కలగా ఏదైతే వ్యాపారాలు తెచ్చుకొని ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు కూడా ఒక బండి తీయాలన్నా ఒక ఆటో తీయాలన్నా భయపడే పరిస్థితి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా సమృద్ధారాలు తగ్గించి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం ఒక ట్యాక్స్ వేసుకుంటూ సామాన్యులు ఇబ్బందులు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరము నేను ఇంతవరకు 2009లో నేను ఒక బైక్ తీసుకున్నా ఇప్పటికీ కూడా లీటర్ పెట్రోల్ కొట్టించలేదు 100 రూపాయలు మాత్రమే కొట్టించుకొని ఇప్పుడు ఆ 100 ఈ 100 అయిపోయింది ఇప్పుడు లీటర్కు 100 రూపాయలు అయిపోవడం వల్ల మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది ఎక్కడికైనా ఆటో ఎక్కాలన్నా ఇబ్బందికరము ఇప్పుడైతే రేట్లు పెంచేస్తే ఈ సామాన్య ప్రజలు బతికే పరిస్థితి ఎలాగనేది ఈ సమ్మముఖంగా నేను తెలియజేస్తుంటాను నా పేరు చంద్రశేఖర్ అండి నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా వైజాగ్లో పనిచేస్తున్నాను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసేటప్పుడు మేము రోజుకి ఒక 50 నుంచి 80 కిలోమీటర్లు రోమింగే ఉంటుంది అది 2-వీలర్ మీద మీకు అందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వము ఈ మధ్యలోని గత 5 నెలల్లో పెట్రోల్ రేట్ని 43 సార్లు పెంచింది గత 3 ఏళ్ళ నుంచి చూసుకుంటే పెట్రోల్ మీద 33%, డీజిల్ మీద 45 శాతం వరకు రేట్లు పెంచడం జరిగింది దీని వలన ఒక విధంగా రైతులకు కష్టాలు పడుతున్నాయి వాళ్ళు ఎకరాకి 3 నుంచి 5 వేల రూపాయలు ఎక్సెస్ పెడుతున్నారు అలాగే దాని ఎఫెక్టు ఎసెన్షియల్ కమోడిటీస్ మీద కూడా చాలా ఎక్కువగా పడుతూ ఉంది ఎగ్జాంపుల్గా లాస్ట్ ఇయర్ మేము ఒక ఆయిల్ ప్యాకెట్ 90 రూపాయలకు కొంటే అదే ఆయిల్ ప్యాకెట్ని ఈరోజు 170 రూపాయలు కొనవలసి వస్తుంది దాంతోపాటు కొనే బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ అన్నిటి రేట్లు కూడా పెరిగిపోయినాయి ఒక పక్క కంపెనీలు జీతాలు అంత దీని ప్రకారం పెంచట్లేదు అలాగని కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ మీద ప్రైసెస్ కూడా తగ్గించటం లేదు ఒక పక్క పెట్రోల్ మీద రేట్లు మటుకు అలా పెంచుకుంటూ పోతూ ఉంది దీనివల్ల ఏంటంటే సామాన్య ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎస్పెషల్గా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు రోజు తిరిగేవాళ్ళు వెహికల్ అవసరం ఉండేవాళ్ళు పెట్రోల్ అవసరం ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దానికి తగ్గట్టుగా కంపెనీలు అలవెన్స్లు కానీ ఇవి కానీ పెంచడం లేదు సో మేము కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం
వీలైనంతవరకు పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు తగ్గిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు చిట్టిపోయిన రాముడు. నేను స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ వర్కర్ గా పని చేస్తా ఉన్నాను. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సాధారణ ప్రజలపై చాలా భారం పడుతుంది. ఈ రోజు పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు తగ్గుతూ ఉంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తా ఉన్నాయి. సెంట్రల్ ట్యాక్స్ 36 రూపాయలు వేస్తా ఉంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా 26 రూపాయల పైన వేస్తా ఉంది. ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ల వల్ల చాలా భారం పడతా ఉంది. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు చేరుకు ఉంది. అలాగే డీజిల్ కూడా 90 రూపాయలు ఉంది. ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ మీద పెరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అనేటువంటి పప్పు దినుసులు వంట నూనెలు పెరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ప్రజలపై భారం పడుతుంది. ఈ భారాలు తట్టుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ కరోనా ఈ కష్టకాలంలో మహమ్మారి వల్ల చాలామందికి ఉపాధి కోల్పోయి అర్ధాకలితో బతుకుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలపై భారాలు వేసి నడ్డు వేధిస్తూ ఉంది. కాబట్టి ప్రజల సామాన్య ప్రజల దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఒక సామాన్య పౌరునిగా నేను కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరాములు. సిఐటి క్యాబ్స్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో 65 రూపాయలు డీజిల్ 67 రూపాయలు పెట్రోల్ ధరలు ఉండేవి. ఇప్పుడు చూస్తే సెంచరీ క్రాస్ అయ్యాయి. ఆల్రెడీ మేము చెప్పడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా అడుగుతున్నాం. మీరు రోజు రోజుకి పెంచుకెళ్ళిపోతుంటే ఇప్పుడున్న ఆర్థిక సమయంలో ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో తిప్పలేని పరిస్థితులు, క్యాబులు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాం. గత సమ్మెలో కూడా చెప్పడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మీరు పెంచుకొని రోజు రోజుకి 100 రూపాయలు 103 రూపాయలు 104 రూపాయలు పెంచుకెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి అంటాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతున్నాం. నమస్తే అండి. నా పేరు రాయుడండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ముఖ్య విజ్ఞప్తి, పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఒక సాధారణమైన వ్యక్తి ఈరోజులో జీవితం గడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఇదే ఇంత రేట్లు పెంచడం భావ్యం కాదని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవన్నీ తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, దీని ద్వారా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. నా పేరు వాసు అండి. లోకల్ క్యాబ్స్లో పెట్టుకుని ఉన్నామండి. మేము మాకు ఓలా ఓబర్లో తిరుగుతున్నాం. కానీ ఓలా వలన కానీ ఓబర్ వలన కానీ మాకు సుఖం లేదండి. ఎందుకంటే డీజిల్ ఎక్కువ రేట్లో ఉంది, వాళ్ళు తక్కువ రేట్లు మాకు ఇస్తున్న ప్రైస్. కానీ దానివల్ల మేము నడిపించుకోలేకపోతున్నామండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి 500 రూపాయలు మరుసటి రోజుకి మళ్ళీ డీజిల్ పోసుకొని నడిపించడం తప్ప మాకు అంతకుమించి వేరే మార్గం కనిపించట్లేదు. ఫ్యామిలీకి ఇప్పటికొచ్చి రూపాయి తీసుకెళ్ళామండి. ఒక 500 వచ్చిందంటే కనీసం ఒక 100 రూపాయలు తీసుకెళ్తామనేటువంటి ఆస్కారం కూడా మాకు కనిపించట్లేదు. ఎందుకు మళ్ళీ ఆ ఆయిల్ అక్కడ సరిపోతుంది. ఎందుకంటే మహా అయితే ఒక 100 కిలోమీటర్ వరకు కూడా రావట్లేదు అవి. అందుకోసం గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా మా క్యాబ్స్ వాళ్ళందరూ కూడా గుర్తుంచుకొని మాకు సరైన న్యాయం చేస్తారని ఆలోచిస్తామండి. ఎందుకంటే రానున్న కాలంలో కూడా చాలా కష్టాలుగా ఉన్నాయండి. ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నాం. ఫైనాన్షియల్ రోజువారి టార్చర్ భరించలేకపోతున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ కరోనా దీంట్లో ఇది ఈ సెకండ్ కరోనాలో కూడా కనీసం మాకు మారిటోరియమే ఇస్తారేమే అనుకున్నాం. కానీ అది కూడా మాకు లేకుండా చేశారండి. ఎందుకంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ వాళ్ళ లభ్యత కోసం మమ్మల్ని చాలా ఇబ్బంది నరకం చూపిస్తారండి. ఎందుకంటే ఫైనాన్స్ ఒక్క నెలకే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఎక్స్ట్రా 3 మాసాల వరకు మేము కట్టకపోయినా పర్వాలేదు అనేసి ఒక రూల్ ఉంది. అంటే మనకి ఇబ్బంది పట్టకుండా వాళ్ళు కట్టకూడదని కాదు, కానీ ఒక్క నెలకే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఫైనాన్స్ వాళ్ళు. దయచేసి గవర్నమెంట్ మాకు ఇది చూసుకునే ఫైనాన్స్ వాళ్ళకి కానీ లేదంటే మా ఆర్థిక సమస్యల మీద ఏదైనా సదావకాశం కల్పిస్తారని విన్నవించుకుంటున్నామండి. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చమురు ధరలు, నిత్యావసర వస్తు ధరలపై ప్రభావం, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.